హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇన్స్టామ్లో ఒక పేజ్ అయితే ఉంది ఆ పేజు జేఏఎస్ అని ఒక పేజ్ అయితే ఎడిట్స్ అఫిషనల్ అని అది తమిళ్ పేజ్ అనుకుంటాను చాలామంది ఆ వీడియోస్ సెండ్ చేశారు నాకు ఆ వీడియోస్ లిరికల్ చేయమని చాలా సింపుల్ కాబట్టి నేనే లైట్ తీసుకున్నాను కానీ ఈరోజైతే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా నేను మ్యూట్లో అయితే పెట్టాను సారీ ఎందుకంటే మీకు నస్తుందని అనుకుంటున్నాను వీడియో బాగుంటుంది ట్రై చేయండి మీరు ఓకేనా లిరికల్ అయితే చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఇన్స్టాలో మీరు ప్రతి ఒక్క వీడియో ఏదైనా పెడితే కూడా ఆ టైప్లో వీడియోస్ అనేది చాలా తొందరగా వైరల్ అయిపోతుంది నేనే షాక్ అవుతున్నాను ఆ వీడియోస్ చూసి ఆ పేజ్లో వీడియోస్ చూడండి మీరు జేఎస్ జేఏఎస్ ఎడిట్స్ ఎడిట్స్ అని చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే సపోర్ట్ అయితే చేయండి నాకైతే ఒక లైక్ చేసి వీడియో ఎండ్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు నేను ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వీడియో చేసుకోవాలంటే లిరిక్స్ కావాలి నేను ఫస్ట్ నుంచే చెప్తాను యానిమేషన్ కానీ చాలా సింపుల్ ఉంటుంది ఇది ఓకే ఫోటోలోనే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫోటో కావాలంటే ప్రింటెస్ట్లో మీరు యూస్ చేసుకోవచ్చు ప్రింటెస్ట్ అనే యాప్ అయితే చాలా మంచి ఫోటోస్ అయితే సజెస్ట్ అయితే ఇస్తుంది మనకు ఓకే మీరు ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్రింటెస్ట్ యాప్ కూడా చూపిస్తాను కొత్త కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ చూడండి లోగో ఇలాగైతే ఉంటుంది మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్ చేసుకోవచ్చు ప్రింటెస్ట్ యాప్ యూస్ చేయండి చాలా మంచి మంచి ఫొటోస్ అయితే మీకైతే దొరుకుతుంది యూస్ చేయడానికి ఓకే మీరు పైన సర్చ్ బార్లో ఏదైనా సర్చ్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే మీరు ఏం సర్చ్ చేయాలంటే చేస్తారంటే లిరికల్ ఫొటోస్ కానీ తెలుగు న్యూ గర్ల్స్ ఫొటోస్ కానీ ఇలాంటివి గర్ల్స్ ఫొటోస్ కావాలంటే గర్ల్స్ మీరు ఆటోమేటిక్గా మీకు నచ్చిన ఫొటోస్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ట్రెండింగ్ ఫొటోస్ ఎక్కువ చూపిస్తుంది అది ఒకటి చూస్తే మీకు మొత్తం అన్ని కనిపిస్తుంది అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ పెట్టినా నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా జేఎస్ ఎడిట్స్ ఆఫీస్లో మొత్తం నేచర్ ఫొటోసే పెట్టాడు కాబట్టి నేను చెప్తున్నాను నేచర్ ఫొటోస్ కూడా చాలా దొరుకుతుంది మీకు అందులో ఇంకోటి లిరికల్ కోసం మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్రోమ్ బ్రోజర్లో మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడైతే మీరైతే సర్చ్ చేసుకోండి ఇక్కడ నేను గుండెల్లోన ఊరిదేవుడ మూవీ నుంచి సర్చ్ చేసుకున్న సాంగ్ నేమ్ మాత్రమే సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్తే మీకు ఓకే మీకు ఏ లిరిక్స్ కావాలంటే ఆ లిరిక్స్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాను అందులో నుంచి ఓకే నాకు ఇక్కడ నుంచి నాకు ఎక్కడ నుంచి కావాలి కరిగిన కాలం అనే ఇక్కడ నుంచి లిరిక్స్ కావాలి ఇలాగైతే లాంగ్ చేసి ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాం ఓకేనా కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే బీట్ మార్క్ సారీ బీట్ మార్క్ అయితే ఏం లేదు ఓకే ఇచ్చాను నేను ఎగ్జాంపుల్గా దాన్ని ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత సాంగ్ అయితే ఉంది నేను మీకు డెమోలో చూపించిన సాంగే పెట్టాను ఎందుకంటే మొత్తం సోది ఎందుకు చాలా మందికి బీట్ మార్క్ పెట్టమని కూడా అంటారు కాబట్టి నేను బీట్ మార్క్ కూడా ఇచ్చాను ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను మీకు ఏది నచ్చేది అదే ట్రై చేయవచ్చు ఓకేనా ఓకే ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేసాను ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనం ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటామో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు నేచర్ ఫొటోస్ యూజ్ చేసిన నో నో ప్రాబ్లం ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ ఆపిషనల్ పేజ్లో మాత్రం మొత్తం నేచర్ ఫొటోసే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ ఫోటో అలాగ ఉంది కదా ఈ ఫోటోని కొంచెం డార్క్లో పెట్టండి సేమ్ అలాగే ఫోటో పెడితే ఆ లుక్ అయితే రాదు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు పైన సర్చ్ బార్లో ఎక్స్పోజర్ గా యాడ్ చేయండి ఓకే ఎక్స్పోజర్గామ యాడ్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ ఏది ఉందో దాన్ని మీరు మైనస్ చేసుకుంటే కొంచెం డార్క్ టైప్లో అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే కింద ప్లస్ కానీ మీడియాలకు వెళ్ళి డిస్క్రిప్షన్లో నేనైతే ఒక బార్ వీడియో అయితే ఇస్తాను ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో అయితే బార్ వీడియో ఇస్తాను దాని అయితే యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు కింద ప్లస్ కానీ మీడియాలకు వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక బార్ వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో సెలెక్ట్ చేసి పైన పెట్టుకోండి ఇక్కడ ఈ సైడ్ పెట్టుకోండి ఎందుకంటే ఆ సైడ్లోనే లుక్ అయితే ఒక సైడ్ పెట్టుకోండి మీకు నచ్చిన సైడ్ నేనైతే అయితే ఇది పెడుతున్నా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ చేసుకుంటే మనకు లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లిరిక్స్ కాపీ చేసుకున్నామో ఆ లిరిక్స్ అనేది నేను మన నోట్ ప్యాడ్లోనే ఉంటుంది నోట్ ప్యాడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఓకే ఇక్కడ చూడండి నోట్ ప్యాడ్లో ఉంది కూడా మనకు ఈ లిరిక్స్ అయితే ఎక్కడైతే సెలెక్ట్ చేస్తున్నా మనకు ఫస్ట్ ఏ లిరిక్స్ అయితే కావాలో ఆ లిరిక్స్ కొంచెం మాత్రమే తీసుకోండి మొత్తం తీసుకోకండి తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ ప్యూర్ వైట్ కలర్ పెట్టండి పెట్టిన తర్వాత దాని పక్కన మనకు సైజు ఉంటుంది దాని పక్కన మనకు రోబోట్ రెగ్యులర్ అనే ఒక ఫాంట్ అయితే ఉంటుంది రోబోట్ రెగ్యులర్ పక్కన మీకు డిస్క్రిప్షన్లో లెమన్ మిల్క్ మీడియం అనే ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను ఈ ఫాంట్ అయితే యూజ్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ సెంటర్లో పెట్టుకొని ఇమేజ్ని సారీ టెక్స్ట్ని పెట్టిన తర్వాత ఇలాగైతే ఆ బార్ ఇమేజ్ ఏదైతే ఉందో వీడియో దాని కింద పెట్టుకోండి కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి ఓకేనా సైజ్ తక్కువ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరిక్స్ని ఎండ్ వరకు జరుపుకోండి జరిపిన తర్వాత మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ యానిమేషన్ పెట్టండి దీనికి ఓకేనా ఫేడ్ యానిమేషన్ పెట్టిన తర్వాత ఫేడ్ యానిమేషన్ అనేది అవుట్లో జీరో పెట్టుకోండి ఇన్ అనేది మనకు వన్ టెన్ పర్సెంట్ పెట్టుకోండి టెన్ సెకండ్ ఓకేనా ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు లిరిక్స్ ఎక్కడి నుంచి ఉందో చూసుకోండి మీరు లిరిక్స్ ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకోండి ఇప్పుడు చూడండి కాలం అనేది కాలం అనేది ఇక్కడ నుంచి వస్తుంది సెకండ్ లిరిక్స్ దీన్నే మనం పైన ప్రెస్ కానీ డూప్లికేట్ చేద్దాం డూప్లికేట్ చేసిన తర్వాత టాప్లో ఉన్న దాన్ని రైట్ సైడ్ కట్ చేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి క్యాన్సల్ చేసి ఇంకో లిరిక్స్ కాలం కాలం అనే లిరిక్స్ అయితే పెడుతున్నాయి ఇక్కడ ఓకేనా పెట్టిన తర్వాత ఆ లిరిక్స్ని కూడా కొంచెం ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నా ఓకేనా ఇక్కడ కాలం ఓకేనా ఇప్పుడు చూడండి కరిగిన కాలం ఇప్పుడు మళ్ళీ ఎక్కువసారి వినండి మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇంకో లిరిక్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్ కట్ చేసి మళ్ళీ దాన్ని క్యాన్సల్ చేసి ఇంకో లిరిక్స్ ఓకే దీనికి ఇంత తిరిగి వస్తానే అని ఉంది తిరిగి అని మాత్రమే తీసుకుంటున్నాం భుజ్జం తిరిగి వస్తానే తిరిగి మాత్రమే తీసుకొని ఈ తిరిగి ఏదైతే ఉందో దానికి కొంచెం ఎక్కువ జూమ్ చేద్దాం ఓకే జూమ్ చేసి కిందికి పెట్టుకుందాం ఇలా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి కొంచెం బిగ్ లెటర్ ఒకటి స్మాల్ లిటర్లో ఉంటే ఇంకోటి బిగ్ లిటర్లో పెట్టండి ఇప్పుడు చూడండి ఇలా ఇలా వస్తుంది దాని ఇంకో లిరిక్స్ దీన్నే మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేసి ఇంకో లిరిక్స్ వస్తుంది కదా దానికోసం దీన్ని లెఫ్ట్ సైడ్ కట్ చేసి ఇక్కడ మనకు ఇంకో తిరిగి వస్తానే ఇలా ఓకే ఇప్పుడు దీన్ని కూడా సైజ్ తక్కువ చేద్దాం పూర్తిగా తక్కువ చేసుకుందాం తక్కువ చేసి ఇక్కడ కింద పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఓకే ఇలా ఓకే ఇలా ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేద్దాం రైట్ సైడ్ కట్ చేసుకోండి మొత్తం కట్ చేసుకోండి రైట్ సైడ్ ఒక లిరిక్స్ మాత్రమే సెంటర్లో కట్ చేసి ఈ లిరిక్స్ని క్యాన్సల్ చేసి మళ్ళీ ఇంకో లిరిక్స్ నిమిష నిమిషము అనే ఒక లిరిక్స్ వస్తుంది దీన్ని కూడా సైజ్ తక్కువ చేద్దాం దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం ఇలా ఓకే అందుకోసమే నేను కొంచెం మీకు చాలా ఫాస్ట్గా చెప్తున్నాను రియలీ సారీ ఎందుకంటే వీడియో లెంత్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను కాబట్టి ఒక లిరిక్స్ కొంచెం బిగ్లో పెడితే ఇంకో లిరిక్స్ మాత్రం కొంచెం స్మాల్లో పెట్టండి ఇప్పుడు ఈ లిరిక్స్ కొంచెం బిగ్లో పెడుతున్నా ఇలా ఓకేనా మీకు అర్థమై నేను అనుకుంటున్నాను మీకు అంత తక్కువగా అని అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను దాంట్లో మీ యొక్క ఫొటోస్ పెట్టుకోండి వేరే సాంగ్ మీద చేసుకోవాలంటే ఇలా చేసుకోండి ఓకేనా ఇంకోటి నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ ఇస్తాను అది అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మీరు ఆ వీడియోలో మనకు యూజ్ చేసింది ఆ పార్టికల్ మాత్రమే ఆ పార్టికల్ని జూమ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే పార్టికల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే వీడియోని మీకు ఎంత కాల్ట్లో కావాలో అంత కాల్లో సేవ్ చేసుకోండి జై హింద్